రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్తవలస సీఐ గోవిందరావు గ్రామాల్లో ప్రజలకు ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన ప్రజల వద్దకు వెళ్లి ఎలక్షన్స్ లో ఏ రాజకీయ పార్టీ అయినా మిమ్మల్ని డబ్బు మద్యం అటువంటి ఆశ చూపి ఓట్లు వేయమని ఒత్తిడి తెస్తారు. అలాంటి అప్పుడు మాకు సమాచారం ఇవ్వండి అని మీ ఓటు మీ ఇష్టమని ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా మీకు నచ్చే వ్యక్తికి ఓటు వేయవచ్చని కొత్తవలస సీఐ గోవిందరావు వాళ్లకు చెప్పడం జరిగింది. డబ్బులు గాని మద్యం గాని ఏది ఇచ్చినా మీరు ఎవరు కూడా మీ ఇంట్లో పెట్టుకోకండి. ఇప్పుడే వచ్చాను పాపం అని అంటే మీరేదో సరే ఇప్పుడు వస్తారు కదా అని ఈయన పోలీసులు చెప్తారు. అది ఎలాగా పోతే ఆ కేసు మీ మీద పెడతాం, మీరు చెప్తారు పరమరు పెట్టాడు అని పెట్టలేదంట, నాకు సంబంధం లేదంట. ఇప్పుడు ఎవరు మాకు మీరే కనిపిస్తారు, మీ ఇంట్లో జరిగింది ఒకరు తెలివైన ఆలోచన చెప్తారు, బాబు మాకు తెలియదు ఎలాగ మా ఇంట్లోకి వచ్చే తెలియదు, ఎవరు వచ్చారేమో, నేను మా మేము పనికి వెళ్ళిపోయాం కదా బాబు, మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది ముసలి ఆయన ఉన్నాడు ఎవడో పెట్టి చెల్లిపోయాడు బాబు, మీరు పనులు పన్నీ ఇంటికైనా చెక్ చేసుకోండి, మీ ఇంట్లో ఎవరిని బ్యాగులు కట్టి పెట్టేస్తున్నారేమో చెక్ చేసుకోండి. తర్వాత కొంతమంది బ్యాగులు తెచ్చిస్తుండ్రు మీ ఇంట్లో అందాక పెట్టండి, నేను పెడితే మీకు ఎంత కొంత ఇస్తానని ఆ బ్యాగ్ మీరు ఓపెన్ చేయరు. మనకెందుకు బ్యాగ్ మూల ఉంటుంది కదా, మన బ్యాగులతో పాటు బ్యాగ్ ధర్మలు ఏదో వస్తుంది కానీ ఆ బ్యాగ్లో డబ్బు ఉండొచ్చు, మద్యం బాటిల్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, దాని పూర్తి బాధ్యత మీరే అవుతారు. కానీ ఎలక్షన్ పరిధి ఉన్నంత కాలం ఒక వస్తువును మనం ఇంట్లో పెట్టడానికి అవకాశం ఇవ్వద్దు. అలాగే మనం వారికి ఏదో సహాయం చేద్దామని మీరు సహాయం చేస్తే వాటితో పాటు మీరు కూడా వెళ్ళిపోతారు. ఎలక్షన్ కేసు ఒకసారి నమోదైన తర్వాత అది ఎప్పటికీ కూడా ముద్రండిపోద్ది. నేను మారొచ్చు, నెక్స్ట్ ఇంకో సీఐ గారు వస్తారు, అప్పుడు అలా చట్టాన్ని తీస్తారు గత ఎన్నికల్లో ఎవరెవరు మేము కేసులు పెట్టామని. పలాన ఎల్లమ్మ పుల్లమ్మ లక్ష్మి ఎవరు పెడతారు అందరినీ మళ్ళీ దగ్గర బయట చేస్తున్నాం. అది మంచోలో చెడ్డోలు అవసరం. ఒకసారి ఎలక్షన్ కేసు నమోదైతే అది చెడుగానే భావిస్తారు, అంటే అది ఇటువంటి యాక్టివిటీ చేస్తారు కాబట్టి ఇది ముందుగా బైండ్ అవుట్ చేయాలి, అందరినీ కూడా బైండ్ అవుట్ చేస్తాం.